స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికులకు గత 18 నెలలుగా వేతనాలు చెల్లించకుండా పంచాయతీలో చాకరీ చేస్తున్నారని వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ సిఐటియూ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్చారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియూ జిల్లా అధ్యక్షులు టీవీ దేశయ్య మాట్లాడారు. పారిశుద్ధ్యంపై అవార్డులు తీసుకుంటూ బొబ్బలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికారులు అవార్డులకు కారణమైన కార్మికులకు వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కరోనా ప్రాణాంతకంగా మారిన పరిస్థితుల్లో కనీస రక్షణ పరికరాలైన మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, చెప్పులు, తల నూనె కూడా కార్మికులకు ఇవ్వలేదన్నారు. గ్రీన్ అంబాసిడర్, దరిసి మండల అధ్యక్షుడు ఆలూరి ఇస్రాయెల్, కార్యదర్శి మాగులూరి దానయ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రధానమైన సమస్య వేతన బకాయిల సమస్య. ఈ జిల్లాలో 6 నెలల నుండి 24 నెలల వరకు వేతన బకాయిలు ఉన్నాయి. ప్రతి నెల వేతనాలు చెల్లించట్లేదు. ప్రతి నెల వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా జరుగుతాయని చెప్పేసిన స్పృహ ప్రభుత్వాలకు లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం నిధుల కేటాయింపు సరిగా లేకపోవడం. కాబట్టి తక్షణమే వేతన బకాయిల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. రెండో సమస్య, 21/09 జీవో ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని పెంచుతూ జీవో ఇచ్చారు. జనవరి నుండి గ్రామ పంచాయతీ నుంచి ఇస్తామని చెప్పేసి చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కేటాయింపులు కూడా చేశారు.